తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ కుటుంబమైన వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. భగభగ ఎండలను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్న షర్మిల కొన్ని రోజులు విరామం ప్రకటించారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం నిమిత్తం అమెరికాలో ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూతురు వర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు పొందడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటే, వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ క్రమంలో జగన్ సోదరి వైఎస్ షర్మిల పుత్రోత్సాహంతో పొంగిపోతూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ జగన్ భారతి కూతుళ్ళు హర్షారెడ్డి వర్షారెడ్డి చదువుల్లో రాణిస్తుండగా వైఎస్ షర్మిల సంతానం సైతం తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్నాతకోత్సవంలో షర్మిల కుటుంబం పాల్గొంది. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచులర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసుకుని వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి షర్మిలతో పాటు కుటుంబీకులు హాజరయ్యారు. డల్లాస్ యూనివర్సిటీలో జరిగిన కాన్వకేషన్కు షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, కూతురు అంజలిరెడ్డి తరలి వెళ్లారు. కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబం రాజారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కొడుకు వైఎస్ రాజారెడ్డి పట్టభద్రుడైన సందర్భంగా వైఎస్ షర్మిల భావోద్వేగ ప్రకటన చేశారు. తన కొడుక్కి తాత పేరు పెట్టుకున్న షర్మిల కొడుకును నాన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. పెద్దవాడివై డిగ్రీ పొందిన పక్కవారిని గౌరవించడం మానొద్దంటూ కొడుక్కి షర్మిల హితబోధ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు నీకు శుభాకాంక్షలు రాజా. బుడిబుడి అడుగులతో నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇవాళ ఇంత గొప్ప వ్యక్తిగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డిని అభినందించడానికి కూతురు అంజలిరెడ్డి కూడా వెంట వెళ్లారు. డల్లాస్ వర్సిటీలో వైఎస్ షర్మిల దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.